जनगाम प्रजा प्रतिनिधुलतो बीआरएस वर्किंग प्रेसिडेंट मंत्री केटीआर भेटी अय्यारु हैदराबाद मिनिस्टर्स क्वार्टर्स लो ई मीटिंग जरिगिंदी समावेशानिकि एमएलए मुत्तिरेड्डी यादगिरि रेड्डी एमएलसी पल्ला राजेश्वर रेड्डी मंत्री दयाकर राव एमएलए राजय्य सहा पलुवुरु नायकुलु हाजरय्यारु पल्ला राजेश्वर रेड्डीनी भारी मेजारिटी तो गेलिपिंचालनि मंत्री केटीआर विज्ञप्ति चेशारु केसीआर पार्टी जेंडा एत्तिन रोजु नुंचि नेटि वरकु अन्निंटा मुंदुन्न व्यक्ति मुत्तिरेड्डी अन्नारु पार्टी एक्कड पनिचेयमनि आदेशिस्ते अक्कडे पनिचेशारन्नारु मुत्तिरेड्डी राजकीय जीवितंलो इदि कामयो कानी पुलिस्टापो कादनि अन्नारु गतान्नि वदिलेसि कलिसि पनिचेयालनि मुत्तिरेड्डिकि पल्लाकि केटीआर विज्ञप्ति चेशारु మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ జాన్సీ జనగామ ఎమ్మెల్యే అభ్యర్థి విషయంలో ఇప్పటి వరకు రెండు గ్రూపుల మధ్య ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గ్రూపుల మధ్య ఇప్పటి వరకు సమన్వయం కురవడుతూ వచ్చింది ఎమ్మెల్యే అభ్యర్థిగా పల్లా రాజేశ్వర రెడ్డిని జనగామ నుంచి పోటీ చేయాలని పార్టీ నిర్ణయం తీసుకోవడంతో సమన్వయం కోసం ఈ రోజు ముత్తిరెడ్డి పల్లా రాజేశ్వర రెడ్డి వర్గాలకు చెందిన నేతలందరినీ కూడా హైదరాబాద్ రప్పించి మినిస్టర్స్ క్వార్టర్స్ లోని క్లబ్ హౌస్ లో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పలువురు నేతలు కూడా హాజరు కావడం జరిగింది జనగామలో బీఆర్ఎస్ విజయం కోసం ఇద్దరు అంటే సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి అంటే కొత్తగా ఎమ్మెల్యేగా పోటీ చేయనున్న పల్లా రాజేశ్వర రెడ్డిలు ఇద్దరు సమన్వయంతో పనిచేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించడం జరిగింది ఇద్దరు కలిసి పనిచేస్తే ఖచ్చితంగా జనగామ నియోజకవర్గంలో భారీ మెజారిటీతో బీఆర్ఎస్ విజయం సాధిస్తుందన్న ఒక ధీమాను వ్యక్తం చేయడం జరిగింది జనగామ నియోజకవర్గంలో ఇప్పటి ఇక పార్టీ కార్యక్రమాలకు సంబంధించి అన్ని కార్యక్రమాలకు సంబంధించి ఇద్దరు కలిసే నిర్ణయాలు తీసుకోవాలని సూచనలు కూడా చేయడం జరిగింది ఇద్దరు అంటే సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డిలు కూడా ఎందుకు ఓకే చెప్పడంతో ఇక జనగామలో ఆధిపత్య పోరుకు తెరపడ్డట్టే మనం చెప్పుకోవచ్చు పార్టీ నేతల మధ్య ఇప్పటి వరకు కొనసాగుతున్న ఆధిపత్య పోరుకు ఈ సమన్వయ సమావేశంతో పూర్తిగా సర్దు ముడిగిందనే చెప్పుకోవచ్చు జాన్సీ థ్యాంక్ యూ శ్రీకాంత్